ప్రియమైన విద్యార్థులకు తెలుగు తరగతికి స్వాగతం నారదుడు తన మాత్సర్యాన్ని ఏ విధంగా తనకి ఒక ఆయుధంగా వాడుకుని దానితో విజయాన్ని సాధించాడు అనే అంశాన్ని ఈనాటి పాఠ్యభాగంలో మనం తెలుసుకుందాం మానవ సహజంగా కొన్ని లోపాలు కొన్ని కూడని భావనలు పొరపాటును వస్తే రావచ్చు కానీ అవి తమ నతపాతాళానికి నెట్టివేయకుండా అవి మనకి పైకి ఎక్కడానికి పనికొచ్చేటటువంటి సోపానాలు అంటే మెట్లుగా ఉపయోగించుకొని ఉన్నత స్థానానికి ఎట్లా వెళ్ళవచ్చు అన్నదానికి ఇదిగో ఇప్పుడు నారదుడు చేసినటువంటి పని ఏదైతే ఉందో అది మనకు ఆదర్శంగా నిలుస్తుంది తుంబూరుడు తనకన్నా చాలా ఉత్తముడు అనే సంగతిని గ్రహించాడు అంటే పాండిత్యం ఉండడంతో పాటు వ్యక్తిత్వం కూడా అతడి చాలా గొప్పది పాండిత్యం ఉన్న గొప్ప గొప్పవాళ్ళని చెప్పడానికి వీల్లేదు వాళ్ళు పండితులు మాత్రమే ఉన్న పాండిత్యాన్ని ఎక్కడ ఎంతవరకు ప్రదర్శించాలో అది తెలిసినటువంటి వారు ఉత్తములు ఉత్తముడని కూడా అంగీకరించాడు కదా అంగీకరించిన తర్వాత తానేం చెయ్యాలి అతడి దగ్గర అనే సంగతి నిర్ణయించుకుని అది ఎట్లుండే సరే ఆ సంగతి అట్లా ఉండని నేను అది మొదలుగా ఎక్కడెక్కడ అక్కజపుగాన విద్య గలవారు గలరు వారి నరసి అరసి తద్విద్య సాధించుచు ఎందును తుంబురునకు ఈడు కాజాలమి ఎడనెడం పరికించుచు పెద్ద కాలంబు ప్రవర్తిల్లి ఈ మనోరథంబు సర్వజ్ఞుండైన పుండరీకాక్షుని అనుగ్రహంబున కాని ఫలింపనేరదని నిశ్చయించి తద్దేవుని గూర్చి చిరకాలంబు తపంబొనర్చితిన్ అది అట్లుండే సరే ఆయన గొప్పవాడు అన్న సంగతి అలా ఉంచండి అందులో సందేహం ఏం లేదు మణికంధరా విను ఆయన గొప్పవాడే నేను అది మొదలుగాగా అప్పటి నుంచి మొదలుపెట్టి ఎక్కడెక్కడ ఎక్కడ ఎక్కడైనా ఉన్నారా అని వెతికి 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 అక్కజప్పు గాన విద్య గలవారు కలరు అక్కజపు అంటే అక్కజం అంటే ఆశ్చర్యము అక్కజపు గాన విద్య ఆశ్చర్యం కలిగించేటటువంటి గాన విద్య అంటే ఈ రకమైనటువంటి గొప్పతనం వీళ్ళ దగ్గర తప్ప మరొక చోట లేదు అని ఆశ్చర్యం కలిగించే నేర్పడితనం ఉన్నవాళ్ళు ఎక్కడో ఉండుంటారు అలా ఉన్నవాళ్ళు ఎక్కడున్నారు ఎక్కడున్నారు ఎక్కడున్నారని వెతికి వారిని అరసి అరసి అటువంటి వాళ్ళని అరసి అంటే వెతికి 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 రెండుసార్లు చెప్పాడు కదా అరసి అరసి అని అంటే ఆమ్రేడితం వల్ల దానికి చాలా గట్టితనం ఎక్కువ ఉంది ఆ మాటకు ఆ పనిలో వెతికాను ఎంత వెతికాను 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 ఎక్కడున్నారో వెతికి తద్విద్య సాధించు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ ప్రత్యేకత ఏదైతే ఉందో విద్యలో దాన్ని నేను సాధించ అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుని నేర్చుకుని వాళ్ళ దగ్గర ఏదో శిష్యకం చేసో ఏదో మొత్తానికి అవన్నీ నేర్చుకుని ఎందును ఎక్కడా కూడా తుంబురునకు ఈడు కాజాలమిన్ తుంబురుడితో సమానం కాలేకపోయాం ఈడు సమానము కాజాలమిన్ కాకపోవడంతో ఎడనెడం పరికించుచు ఇక్కడ అక్కడ తిరుగుతూనే ఉన్నా ఎక్కడ దొరుకుతుందో ఎక్కడ దొరుకుతుందో ఇంతటి ప్రావీణ్యం ఉన్నవాళ్ళు అని వెతుకుతూ పెద్ద కాలంబు ప్రవర్తిల్లి చాలా కాలం తిరిగాను తిరిగి ఈ మనోరథంబు ఈ కోరిక సర్వజ్ఞుండైన పుండరీకాక్షుని అనుగ్రహంబున కాని ఫలింపనేరదని నిశ్చయించి పుండరీకాక్షుడు పుండరీకముల వంటి అక్షులు గలవాడు విష్ణుమూర్తి ఆ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం వల్ల తప్ప ఫలించ నేరదు సిద్ధించటం కుదరదు అని నిశ్చయించి ఎందుకండి విష్ణుమూర్తి వల్ల మాత్రమే ఫలిస్తుందనే ఆలోచన ఎందుకు వచ్చింది విద్వానేవ విజానాతి విద్వజ్జన పరిశ్రమం ఒక పండితుడి యొక్క పరిశ్రమని మరొక పండితుడు మాత్రమే గుర్తించగలడు లేకపోతే ఆ దాంధ్యం ఉందండి చేస్తారు అంటారు కానీ అంతటి నేర్పరితనం చూపించటానికి ఎంత కృషి చెయ్యాలి అన్నది ఆ విద్యలో ప్రావీణ్యం ఉన్నవాడు మాత్రమే గుర్తించగలడు మరి తుంబురుడిలో ఇంతటి గొప్ప సంగీత కళా ప్రావీణ్యం ఉంది అని గుర్తించిన వాడెవరు విష్ణువు కనుక అటువంటి విష్ణువు వల్ల తప్ప నాకంతటి సంగీత విద్యా ప్రావీణ్యం రాదు లాభం లేదు వీళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఒకటి నేర్చుకుని వీళ్ళ దగ్గర ఒకటి నేర్చుకుని ఎంత నేర్చుకున్నా తుమ్మురుడితో సమానం కాలేకపోతున్నాను తుమ్మురుణ్ణి మెచ్చి అతడి సంగీతాన్ని ఆస్వాదించగలిగినటువంటి స్థాయి ఉన్నవాడెవరయ్యా అంటే విష్ణుమూర్తే గనక ఆయన అనుగ్రహంతో తప్ప నాకు ఈ కోరిక నెరవేరదు అని నిశ్చయించుకున్నాను నిశ్చయించుకుని తద్దేవుని ఊర్చి చిరకాలంబు తపంబనర్చితే తద్దేవుడు ఆ దేవుడు అంటే విష్ణుమూర్తి గురించి నేను చిరకాలం చాలా కాలం తపస్సు చేశా అంతా అలా ఎక్కువ కాలం తపస్సు చేశాక అంటే ఎంతకాలం చేశాడో చెప్పాల ఈయన తపస్ తీవ్రతని బట్టి ఆయన ఫలితాన్నిస్తాడు కనుక చాలా కాలం చేశా చాలా కాలం అని చెప్పడంలో అర్థం ఏమిటి అంటే నారదుడు తాను తపస్సు చేస్తున్న కాలాన్ని గణించటం మానేశాడు ఎప్పటికైనా విష్ణువు నన్ను అనుగ్రహించాలంతే అంటే ఇంతకాలం చేశాను అనుగ్రహించాడా లేదా ఇన్ని సంవత్సరాలు చేశాను అనుగ్రహించాడా లేదా అని కూడా ఆలోచించాల అలా చేస్తూనే ఉన్నా ఎంత దాకా అవధి ఏమిటంటే నేను ఎవరి గురించి తపస్సు చేస్తున్నానో ఆయన నాకు కనపడాలి అంత తప్ప మరొకట్లేదు కనుక అంతకాలం నేను ఆ విధంగా తపస్సు చేస్తే అంత అప్పుడు అంజనా చల అంజనాచల గర్వభంజనాచల నిలవర్ణపు మేనిడాలుదనర పుండరీ కంబుల నుద్దండరీ తుల గెల్చి చెన్నొందు నిడువాలు కన్నులమర మకర కుండల రుచి ప్రకర కుంఠితములై దినకర ప్రభలు వెన్వెనుక కొదుగ ఉరమురత్నమునందుకరమురంజిలు నీడ తోడు నీడగ లక్ష్మి క్రీడలాడ శంఖ చక్రాది పరికర సహితుడగుచు మఘవముఖ దేవత సేవ్యమానుడగుచు పతగరాజా ధిరోహణోద్భాసి యగుచు కాన్పించే కాన్పించకేశవుడు కృపదలిర్పంగా కాన్పించే కేశవుండు అత్యధికమైనటువంటి దయ ప్రసరింపచేస్తూ కేశవుడు దర్శనం ఇచ్చాడు ఆ కనిపించినటువంటి కేశవుడు ఎట్లా ఉన్నాడు అంటే దాన్ని వర్ణిస్తున్నాడు ఈయన అంజనాచల గర్వభంజనాచల లీల నీలవన్నపుమేనిడాలుదనరా అంజనాచలము అంజనము అంటే కాటుక అంజనాచలము కాటుక కొండ అంజనాచల భంజనాచల లీల దాని యొక్క గర్వమును భంజన పోగొట్టేటటువంటి లీలన్ ఒకనొక క్రీడతో నీలవర్ణపు మేని డాలుదనరా నల్లని శరీరపు కాంతి ప్రకాశించగా డాలు అంటే కాంతి మెరుగు ప్రకాశము అని అర్థం కాటుక కొండ యొక్క గర్వము అనేటటువంటి కొండని ఇది బదలు కొట్టిందిట కాటుక కొండ ఉంది ఒకటి కాటుకతో తయారు చేసిన కొండ ఉంది కాటుక ఎలా ఉంటుందండి బొగ్గులాగా నల్లగా ఉండడమే కాక ఆ కాటుకలో కొద్దిగా ఆముదమో ఏదో వేసి తయారు చేస్తారేమోగో నొన్నగా మెరుస్తూ కూడా ఉంటుంది అటువంటి కాటుక కొండ నల్లధనంలో నన్ను మించినటువంటి వాళ్ళు లేరు అని కొండంత గర్వాన్ని కలిగి ఆ కొండంత గర్వం ఏదైతే ఉందో దానిని పోగొట్టేటటువంటి విధంగా ఒక నల్లని మేని కాంతి ప్రకాశంతో ఉంది ప్రకాశిస్తూ ఉంది ఇప్పుడు నలుపు అనగానే మనం ఏమనుకుంటామంటే అది బాగుండదండి అసహ్యంగా ఉంటుంది అని కానీ నిజానికి నాణ్యమైన రంగు ఏదైనా ఉందా అంటే అది నల్లంది మాత్రమే నలుపు నాణ్యం ఎప్పటికైనా సరే శాశ్వతంగా ఉండేది స్థిరంగా ఉండేటటువంటిది నల్లని రంగు మాత్రమే మనం తెలుపు గొప్ప అనుకుంటాం కానీ తెలుపులో ఏముంటుంది వర్ణ విశ్లేషణ ఉంటుంది ఎన్నో రంగులు కలిస్తే తెలుపు ఆభాస కలుగుతుంది అంటే ఉంది అనే భ్రమ కలుగుతుంది కానీ నిజంగా ఉండేటటువంటిది నలుపే అటువంటి నల్లని కాటుక కొండ యొక్క గర్వాన్ని పోగొట్టగలిగినటువంటి కాంతితో శరీరం అతిశయిస్తూ ఉండగా ఆ శరీర కాంతి ప్రకాశిస్తూ ఉండగా పుండరీకంబులను ద్రీతుల గెలిచి చెన్నొందు నిడువాలు కన్నులమరా పుండరీకములు తెల్ల తామరలు తెల్ల తామరలను ఉద్దండ రీతి చాలా ఘనమైనటువంటి పద్ధతిలో ప్రకటంగా ఆడంబరంగా గెలిచి చెన్నొందు అందగించేటటువంటి నిడువాలు కన్నులమరా నిడుపైనటువంటి సోగదేరినటువంటి కన్నులు వాళ్ళు అంటే సోగదేరి అంటే కంటి యొక్క కొసలు అలా కోణాల్లాగా తేలి ఉండాలి ఆ కొస తెలియాలి అటువంటి అందమైనటువంటి కన్నులు ఆ ముఖంలో ప్రకాశించగా ఒకసారి ఊహించుకోండి నల్లని రూపం దాంట్లో తెల్లని కన్నులు పైగా చెన్నందు అనేటటువంటి మాటలో చెన్ను అనే దానికి అందము అనే అర్థంతో పాటు ఎరుపు అనే అర్థం కూడా ఉంది మంచి సాముద్రిక శాస్త్రాన్ని అనుసరించి ఉత్తమ జాతికి చెందినటువంటి పురుషులని పుండరీక జాతి అంటారు ఆ పుండరీక జాతికి చెందినటువంటి పురుషుల కన్నుల కొసలు కొద్దిగా ఎర్రగా ఉంటాయి మకర కుండల రుచి ప్రకర కుంఠితములై దినకర ప్రభలు వెనుక కొదుగా కుండలాల రుచి కాంతి యొక్క ప్రకర సముదాయాల చేత కుంఠితములై దెబ్బ కొట్టబడినవై దినకర ప్రభలు సూర్యకాంతులు వెన్ వెనుక కొదుగా వెనక్కి వెనక్కి వెళ్ళిపోతున్నాయిట అంటే సూర్యకాంతులు కూడా వీటితో సమానంగా లేక ఓడిపోయామని వెనక్కి వెళ్ళిపోతున్నాయి వేడితో సమానంగా లేవు మకర కుండలాల యొక్క కాంతులతో మకర కుండలాలు అంటే చెవులకు ధరించేటటువంటి ఆభరణాలండి ఇవి ప్రాచీన కాలంలో చెవికి ధరించేటటువంటి కుండలము అంటే గుండ్రగా ఉండేటటువంటిది వర్తుల ఆకారంలో ఉండేటటువంటిది మకరము అంటే మొసలి ఈ మొసలి ఆకారంతో ఉన్నటువంటి కుండలాల్ని ధరిస్తారు ఎట్లా అంటే మొసలి నోరు ఇలా ఉంటుంది అది ఇలా వెనక్కి తిరిగి తన తోకని నోటిలో పెట్టుకున్నట్టుగా ఉంటుంది దీనికి చాలా విశేషం ఉంది ఎందుకు ప్రత్యేకంగా మకర కుండలాల గురించి చెప్పారు అంటే ఈ మొసలి మొసలి యొక్క తోక నోట్లో ఉండడం ఇదంతా కాలాన్ని జయించడం ఇత్యాదులు చాలా ఉన్నాయి విశేషాలు పైగా మకరం మకర రాశిలో ఉండేటటువంటిది శ్రవణా నక్షత్రం చెవులు వినికిడికి సంబంధించినవి ఇలాంటి రహస్యాలు చాలా ఉండి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు పెడతారండి మన పెద్దలు ఉరికే ఉన్నాయని మాత్రం చెప్పాను వివరాలు చెప్పట్లా మకర కుండలముల యొక్క మకర కుండలాల యొక్క కాంతి సముదాయాల చేత ఓడించబడినటువంటి సూర్యకాంతులు వెనక్కి వెనక్కి వెళ్ళాయి అంటే సూర్యకాంతుల కన్నా అధికమైన కాంతి కలిగినటువంటి మకర కుండలాలు ధరించినటువంటి వాడు ఉరమురత్నమునందు కరము రంజులు లక్ష్మి క్రీడలాడా ఉరమురత్నమునందు ఉరము అంటే వక్షస్థలము రత్నమునందు వక్షస్థలం మీద ఉన్నటువంటి రత్నం ఏమిటి విష్ణువు యొక్క వక్షస్థలంలో ఉన్నది కౌస్తుభం కౌస్తుభమణి ఆ కౌస్తుభమణిలో కరమురంజిలు నీడ చాలా చక్కగా ప్రకాశిస్తూ ఉండేటటువంటి తన ఛాయ తోడు నీడగా తనకి ఆడుకోవడానికి తోడుగా ఉన్నట్టుగా లక్ష్మి క్రీడలాడా లక్ష్మీదేవి క్రీడిస్తూ ఉందిట ఒక ఎంత అద్భుతమైనటువంటి భావన కవిత్వ భావన కలిగిన వారు అంటే కొంచెం భావుకత కలిగిన వాళ్ళు ఆలోచించి చూడండి లక్ష్మీదేవి ఎక్కడుంటుంది విష్ణు యొక్క వక్షస్థలాన్ని ఉంటుంది ఆ వక్షస్థలాన్ని మరొకటే ఉంటుంది కౌస్తుభమణి ఉంటుంది పాపం ఈవిడిక్కడ ఈయన వక్షస్థలాన్ని ఒంటరిగా ఉంటే ఈవిడికి తోడేదండి కాలక్షేపం ఏది ఒక్కతే ఉండిపోయింది పాపం ఎవరితోన్నా మాట్లాడాలన్నా ఏదన్నా ఇంకోళ్ళు తోడు ఉంటే కదా ఆ ఉందండి లక్ష్మీదేవికో తోడు ఏముంది అంటే ఆవిడ యొక్క ప్రతిబింబం ఆ వక్షస్థలం మీద మరొక పక్కన ఉన్నటువంటి కౌస్తుభమణిలో కనపడుతుంటే తన నీడతోనే తాను చక్కగా ఆడుకుంటోందిట లక్ష్మీదేవి అసలు ఇంతటి అద్భుతమైనటువంటి భావనలు రావాలి అంటే వారు భావనాలోకంలో ఏ ఉచ్చస్థాయిలో స్థాయిలో ఉన్నారో మనం ఊహించుకోవాలి విష్ణుమూర్తి విష్ణుమూర్తి గుండెల మీద ఒక పక్కన లక్ష్మీదేవి ఎడం పక్కన ప్రధానమైంది ఇదే కదండి భాగం గుండె ఇక్కడే ఉంటుంది కుడి పక్కన ఉండదు అందుకే ఇటు పక్కన ధరిస్తారు అంటే నా ప్రాణం నువ్వు అని చెప్పడం దానికి సంకేతం ఇలా ఉంటే ఈ మధ్య భాగంలో కౌస్తుభమణి ఉంది ఈ కౌస్తుభమణిలో తన యొక్క ప్రతిబింబాన్ని చూసుకుని ఇంకో తోడు ఉన్నట్టుగా భావించుకుని తోడు నీడగా ఇక్కడ తోడు నీడ అన్న పదం చాలా సార్థకంగా ఉపయోగించాడు తోడు అంటే సహాయం నీడ అంటే ప్రతిబింబం తోడు నీడ అన్నది తనకి ఎల్లప్పుడూ నీడలాగా వెన్నంటి ఉండే తోడు అని అర్థం ఉంది తోడుగా ఉన్న నీడ అని అర్థం ఉంది ఇంత అద్భుతంగా ఒక పదాలతో ఆటలాడుకున్నాడు ఇక్కడ అక్కడ లక్ష్మీదేవి తన ప్రతిబింబంతో ఆటలాడుకుంటే దానిని చూపించటానికి పింగళి సూరన పదాలతో ఆటలాడాడు చూడండి ఉరమురత్న మునందు కరమురంజిలు నీడ తోడు నీడగా లక్ష్మి క్రీడలాడ శంఖ చక్రాది పరికర సహితుడగుచూ ఊరికేం ఏం రాలేదైనా ఆ గజేంద్రుడి కోసం వెళ్ళినట్టు అదేమి ఆర్తితో అయితే అలా వెళ్ళాడు ఇక్కడ ఆర్తేం లేదు కదా నెమ్మదిగా రావచ్చు కనుక చక్కగా తన్ని చూడంగానే గుర్తుపట్టేటట్టు చేతిలో శంఖం చక్రం ఇంకా మిగిలినట్టు కౌమోదకి పద్మం ఇట్లాంటి వాటన్నింటినీ తీసుకొని తీసుకుని పరికరాలన్నీ తీసుకుని ఈయన వస్తున్నాడంటే ఈయనతో పాటుగా మఘవముఖ దేవతా సేవ్యమానుడగుచు మఘవుడు అంటే ఇంద్రుడు మఘవముఖ ఇంద్రుడు మొదలైనటువంటి దేవతా దేవతలందరి చేత సేవించబడుతున్నటువంటి వాడై పతగరాజాధిరోహణోద్భాసి ఎగుచు పతగరాజు పతగము అంటే ఆకాశంలో ఎగిరేటటువంటిది పక్షి పతగరాజు పక్షులకు రాజు గరుత్మంతుడు గరుత్మంతుడిని అధిరోహణ ఎక్కడమనేటటువంటి దానితో ప్రకాశిస్తున్నవాడై మనకి గజేంద్ర మోక్షణం పజ్జి ఒక్కసారి పోలిక మీరు చదువుకున్నదే కదా అది మీకు పాఠ్యభాగంలో ఉన్నదే అక్కడైనా సిరికించప్పడు శంఖ చక్రయుగం ముంచేదో ఈ సంధింపడు ఏ పరివారం ఉంజీ ఎడడు అబ్బ్రగపతింబంధ నింపడు గరుత్మంతుని కూడా పిలవలేదు ఆయన అప్పుడు కానీ ఇక్కడో నెమ్మదిగా వచ్చినా పర్వాలేదు అందువల్ల చక్కగా తన అంత పరివారాన్ని తీసుకుని గరుత్మంతుడి మీద కూడా ఎక్కి కృపదలిర్పంగా కాన్పించకేశండు కేశవుడు తన దయ ప్రకటమయ్యేటట్టుగా ఈయనకి కనిపించాడు ఇందులో ఒక క్రమం చూడండి ఎవరైనా ఒకళ్ళు కనపడితే ముందర దూరంగా కనపడినప్పుడు ఏం చూస్తామండి తెల్లగా ఉన్నారా నల్లగా ఉన్నారని శరీర కాంతే కనపడుతుంది అందుకని ముందర శరీర కాంతి ఆ పైన కళ్ళు అంటే మంచి కాంట్రాస్ట్లో ఉంది నల్లని శరీరం తెల్లని కళ్ళు పద్మాల్లాగా ఉన్నాయి ఇక్కడ పద్మాల్లో పోల్చడం అన్నది ఇలా తామర పువ్వు ఉంటుంది అని పొరపాటున కూడా అనుకోకండి తామరపువ్వు ఆకారంలో ఏం ఉండదు తామర పువ్వులో ఉండేటటువంటి సౌకుమార్యము తెల్లదనము ఆహ్లాదము చల్లదనము ఇత్యాదులన్నీ ప్రకటమవుతూ తామర రేకులాగా అందంగా కొసదేరి ఉన్నటువంటి కళ్ళు అందుకని బాగా ప్రస్ఫుటంగా కనపడతాయి అటువంటి కళ్ళు కనపడ్డాయి ఆ తర్వాత ఏం కనపట్టల్లా ఎందుకు కనపట్టలేదు చెవులకు పెట్టుకున్నటువంటి మకర కుండలాలు ఉన్నాయే వాటి కాంతులతో సూర్యకాంతులే వెనక్కి వెళ్ళిపోతూ ఉంటే కళ్ళు మిరిమిట్లు గొలుపుతూ ఉన్నాయి అటు పైన ఇంకొక మెరుపు ఉంది వక్షస్థలం మీద ఉన్నటువంటి కౌస్తుభమణి అందులో తన నీడతో ఆడుకుంటున్నటువంటి లక్ష్మీదేవి ఇవి కాస్త దగ్గరికి వచ్చేప్పటికి ఇవి స్పష్టంగా కనపడ్డాయి అంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి కళ్ళు మూసి తపస్సు చేస్తున్నవాడు అలా కళ్ళు తెరిస్తే ఏమేమి ఏ క్రమంలో కంటికి కనపడతాయో ఆ క్రమాన్ని వర్ణించాడు ఇందులో అప్పుడా ఆయన వెనకాలన్న ఆయన ధరించినటువంటి పరికరాలు ఆయన వెనక కీర్తిస్తూ వచ్చినటువంటి ఆ దేవతలు ఈయన ఎక్కి వచ్చినటువంటి గరుత్మంతుడు ఇవన్నీ క్రమంగా కనిపించాయి కానుపించి ఏమి కావలయును వరం బడుగుమనినా నేను ఆత్మశక్తి కొలది నతులు నుతులు జలిపి తుంగులుగా నకలన వలన గెలువ వలయునంటి కనిపించి ఏం కావాలి వరం కోరుకో అన్నాడు అంటే నేను నా శక్తి మేరకు ఆయనకి నమస్కారాలు చేశాను నతులు నమస్కారాలు నుతులు కీర్తనలు స్థుతులు చేసిన తర్వాత తుంబురుణ్ణి గాన విద్యలో గెలవాలి అని అడిగాను ఇంత అండి భగవంతుడు కనపడితే ఇంత చిన్న కోరిక కోరుకోవాలా అంతకన్నా పెద్దది కోరొచ్చు కదా ముక్తి అడగచ్చు మరోటడగచ్చు అడగచ్చు అడగచ్చు కానీ ఈయన సంకల్పం తుంబురుణ్ణి గెలవాలి అన్నది ఒకటే ఉంది కనుక అదే కనపడింది అనుటయు నన్ను చూచి కృపనచ్చుతుడిట్లను నేను ద్వాపరంబున నామునకు కుపుత్రుడనై ఉదయింతు శిష్టపాలనమును దుష్ట శిక్షను ఇలా స్థలిన్ ప్రోవగా అప్పుడు ద్వారకాఖ్య నగరియందు నీకభిమతార్థమనర్చద రమ్మునాటికి ఈ మాట చెప్తే నన్ను చూసి కృప దయతో అచ్యుతుడు ఇక్కడ చాలా సార్థకంగా అచ్యుతుడు అన్న పదం ఉపయోగించాడు అంటే అచ్యుతి లేనివాడు నాశము లేనివాడు అంటే అలా నిరంతరాయంగా అనేకమైనటువంటి కాలాల్లో అనేకమైన రూపాల్లో అవతరిస్తూనే ఉంటాడు ఆయన ఇలా అన్నాడు నేను ద్వాపరయుగంలో వసుదేవుడు అనేటటువంటి పేరున్న ఆయనకి పుత్రుడుగా ఉదయిస్తాను అప్పుడు ఎందుకు అంటే దానికి ఒక కారణం ఉంది శిష్టపాలనము శిక్ష శిష్టులను రక్షించటం సత్పురుషులని తర్వాత దుష్టుల్ని శిక్షించటం ఈ రెండు వల్ల ఇలా స్థలిని ప్రోవగా భూమిని కాపాడడం కోసం నేను వసుదేవుడు అనేటటువంటి ఆయనకి కుమారుడుగా జన్మిస్తా అప్పుడు ఆ సమయంలో ద్వారకాఖ్య నగరి ఎందు ద్వారకా అనే పేరున్నటువంటి నగరంలో నువ్వేం తొందరబడి నేను బృందావనంలో ఉండగా రావద్దు ద్వారకకి వెళ్ళాకరా అని చెప్తున్నాడు అనమాట ద్వారక అనే పేరున్నటువంటి నగరంలో నీకు అభిమతార్థం అనర్చదా నీకు కోరినటువంటి కోరిక ఏదైతే ఉందో దాన్ని తీరుస్తా రమ్ము నాటికి అప్పటికిరా ఎంత సమయం ఇచ్చాడో చూడండి నారదులో ఇంకా కొంత పరిపక్వత రావాల్సినటువంటి అవసరం ఉంది అని ఇది అర్థమైపోయింది కదా మీకు అచ్యుతుడు నేను ద్వాపరయుగంలో శిష్టరక్షణ దుష్ట శిక్షణ కోసం భూమిలో భూలోకంలో వసుదేవుడికి కుమారుడుగా జన్మిస్తాను నేను ద్వారకా నగరానికి వెళ్ళిన తర్వాత అప్పుడు నీ కోరిక తీరుస్తాను అన్నాడు అని అంతర్ధానము నొందిన చిరకాలంబునే ప్రతీక్షించుచున్ అంతను వాసుదేవు కడనిట్లను సంగీత కౌశలాఢ్యుడనై తిన్ అని అంతర్ధానము నొందిన ఈ మాట చెప్పి ఆయన అంతర్ధానం అయిపోతే చిరకాలంబు నే ప్రతీక్షించుచు ఎంతకాలం సమయం చెప్పల కానీ ఎప్పుడు రావాలో సంకేతం చెప్పాడు కనుక ఆ సమయం వచ్చేదాకా ప్రతీక్షించుచు ఎదురు చూస్తూ అంతను వాసుదేవు కడ వాసుదేవుడు అంటే వాసుదేవునికి కుమారుడుగా జన్మించిన విష్ణువు వాసుదేవు కడన్ ఆ వాసుదేవుడి దగ్గర ఇట్లు ఈ విధంగా అనుపమ సంగీత కౌశలాఢ్యుడనైతి అంతులేనటువంటి సంగీత విద్యలో పండితుణ్ణయ్యాను అయ్యాను సమర్థుడు దిట్ట పండితుడు కౌశలాఢ్యుడు నైపుణ్యంలో పండితుణ్ణి సంగీత నైపుణ్యంలో పై ఇప్పటికీ అని తాను ఎందుకు ఇలా వచ్చాడు తుంబురుడి పట్ల తనకు ఎందుకు ఈర్ష్య కలిగింది దాన్ని గెలవడానికి ఏ ఏ పద్ధతులు ఆచరించాడు ఏ విధంగా సంగీత విద్యలో ప్రవీణుడయ్యాడు ఇక్కడ మళ్ళీ తుమ్మురుణ్ణి గెలిచాడా అదంతా లేదు తుంబురుడితో సమానం లేదా తుంబురుణ్ణి గెలవగలిగినంతటి పాండిత్యం వచ్చింది అంతే ఇంత పండితుడిని అయ్యాను అని చెప్పి మరియు నీట్లని ఈ సంగతి చెప్పి మళ్ళీ ఇంకా ఇట్లా అంటున్నాడు ఈ కొసమెరి పంటూ ఉంటారే అదనమాట నిన్ని పాట్లబడి ఈ గాన మహిమగంటి నీవు కలభాషిణియున్ మేను చమర్పకయుండంబూని అని తెలిది అప్రయాసమున హరికరుణన్ నేను ఇన్ని కష్టాలు పడి ఇంత ఇన్ని పాట్లు ఇన్ని శ్రమల కోర్చి ఈ గాన మహిమ కంటిన్ ఈ సంగీతంలో ఆధిక్యాన్ని మహత్వాన్ని పొందగలిగా కానీ నువ్వు కలభాషిణి మాత్రం మేను చమర్పక అసలు కొద్దిగా కూడా అలసట పొందకుండా అంటే చెమచ్చటం అంటే చెమట రావడం శరీరం అలిసిపోతే చెమట వస్తుంది కదా కనీసం శరీరంలో చెమట కూడా రాకుండా చెమట పట్టకుండా అంటే శ్రమపడకుండా అలిసిపోకుండా ఉండగా అప్రయాసమున హరిడు కనునను పోనీతిరి ఏమాత్రం శ్రమపడకుండా విష్ణువు యొక్క దయ వల్ల దీన్నంతా మీరు పొందగలిగారు నేనేమో ఇన్ని కష్టాలు పడ్డా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళి నీ నేర్చుకుని లేకపోతే తపస్సు చేసి తపస్సు చేశాక ఎదురు చూసి ఇంత కష్టపడి విష్ణువు నుండి నేను ఈ పాండిత్యాన్ని పొందితే నువ్వు కలభాషని మాత్రం ఏ మాత్రం శ్రమ లేకుండా అలహాయిగా నేను పొందినంతటి పాండిత్యాన్ని పొందగలిగారు సుమా అనుడు మిము గొలుచు పుణ్యం బునకిది అరుదయ్య ఘన తపోధన తన్నం దినవారు తనం తలననన్ వినరే లోకోక్తి మీరు విశ్వంభరలోన్ ఈ మాట అంటే మణికంధరుడు అంటున్నాడు మేము పుణ్యం చేయలేదని ఎలా అంటారండి మాకు ఈ పాండిత్యం రావడానికి మేము కూడా పుణ్యం చేసాం తెలుసా ఏమిటి అంటే మిము గొలుచు పుణ్యంబు నాకు మిమ్మల్ని సేవించుకున్న పుణ్యం మాకు మీకు మేము సేవకులుగా ఉన్నాంగా దాసులుగా ఉన్నాంగా దానివల్ల ఇటువంటి ఫలితం లభించడం అన్నది అరుదా కష్టమా అపురూపమా కాదే తపోధనా మీరు తపస్సు ధనంగా కలిగిన వారు మీలాంటి వాళ్ళని సేవించుకుంటే మీకు వచ్చినటువంటి ఫలితం మాకు కూడా వచ్చింది అది మేం చేసిందల్లా ఒకే ఒక ఘనకార్యం ఏమిటంటే మిమ్మల్ని సేవించుకోవడం అది చాలదేమిటి మీరు ఇన్ని కష్టాలు పడింది ఎంతో మీకు సేవ చేసుకోవడం మాకంతే ఫలితం అని ఆ నారదుడి యొక్క ఘనతనే ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు మణికంధరుడు ఇదండి అంటే తన్నందినవారు తనంతలనం తన సమీపానికి వచ్చినటువంటి వాళ్ళు తనంత వాళ్ళుగా చేస్తారు ఇది గురువుల యొక్క లక్షణం అండి గురువు ఎప్పుడూ కూడా తన దగ్గరికి వచ్చిన వాళ్ళని తనంతటి వాడిని చేస్తేనే అయిన గురువు లేకపోతే బరువు కనుక తన దగ్గరికి వచ్చినటువంటి శిష్యుల్ని తనంతటి వాళ్ళుగా చేస్తారు అనే మాట లోకంలో వినలేదా మీరు విశ్వంభరలోని భూలోకంలో ఉంది కదా ఈ లోకోక్తి అని ఇది నారదుడికి సేవ చేయడం వల్ల తమకు లభించినటువంటి ప్రతిఫలమని మణికంధరుడు చెప్పాడు ఇది కూడా సందర్భ సైత వ్యాఖ్యకి రాదగినటువంటిది తన్నందినవారు తనంతలనన్ తనని సమీపించిన వారు అందుకున్నటువంటి వారు తనంతటి వాళ్ళు అవుతారు అనేటటువంటిది ఇది కూడా ఎలా రాయాలో మీకు సందర్భ సైత వ్యాఖ్యలు తెలుసు గనక రాయండి ఇక్కడితో ఈ ఇతివృత్తం గా నారద గాన మాత్సర్యం అనేటటువంటి ఇతివృత్తం సంపూర్ణమైంది అర్థమైంది కదండి ఇది ఒక రకంగా సాహిత్యపరమైన విలువలు యోగ సాధనాపరమైన విలువలు ఉన్నాయన్న సంగతిని పక్కన పెడితే నిత్య జీవితంలో మనం అనేక సందర్భాల్లో విజయం పొందడానికి ఏ విధమైన ప్రవర్తన కలిగి ఉండాలి ఏ రకమైన మెలకువలు పాటించాలి అనే అంశాలను కూడా సందర్భానుసారంగా నారదుడు మణికంధరుడికి చెప్పినట్టుగా మనందరికీ చెప్పడం కూడా ఉన్నది ఇందులో మీకు సందర్భసేత వ్యాఖ్యల గురించి ఆయా ప్రదేశాల్లో చెప్పడం జరిగింది ఏ ఏ పద్యాలు సమగ్ర వ్యాఖ్యకి రావడానికి వీలవుతుందో వాటన్నిటి గురించి కూడా చెప్పడం జరిగింది ఇంకా ప్రశ్నల దగ్గరికి వచ్చినట్టయితే నారదుడు తుంబురుడి పట్ల ఈర్ష్య వహించటానికి కలిగిన కారణమేమిటి అన్న ప్రశ్న అడగచ్చు లేదా నా ఇంకొకటి కూడా ఉంది నారదుడు తుంబురుడి పట్ల కలిగిన తన మాత్సర్యాన్ని గెలవడానికి ఏం చేశాడు ఏ విధంగా తుంబురుడి పట్ల కలిగిన ఈర్ష్యని లేక మాత్సర్యాన్ని గెలవడానికి చేసినటువంటి ప్రయత్నాలు ఏమిటి లేదా నారదుడు తుంబురుడి కన్నా మించిన సంగీత ప్రావీణ్యాన్ని పొందడానికి చేసినటువంటి ప్రయత్నాలు ఇటువంటివి ఈ విధంగా రెండు భాగాలుగా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది లేదా కొంచెం తెలివిగా కూడా అడగచ్చు అప్పుడప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి అంటే ఎక్కువ వస్తుంది అక్కడ మీరు తెలివితేటలు ఉపయోగించాలి ఏమంటే నారదుడికి తుమ్ముడి మీద మాత్సర్యం ఎందుకు కలిగింది దాన్ని ఎట్లా పోగొట్టుకున్నాడు అని కలిపి అడిగారు అడిగారు అనుకోండి అప్పుడు వారు అడిగినంత రాయడానికి కొన్ని వివరాలు తగ్గించి క్లుప్తంగా సంక్షిప్తంగా రాయండి మీకు సరిపోతుంది కనుక రెండు అన్న అడగచ్చు ఒక భాగంగా అడగచ్చు ఈ మొత్తం అంతా మీకు ఇంతటితో ఈ నారద గాన మాత్సర్యం పూర్తయింది పరీక్షల్లోనే కాకుండా జీవితంలో కూడా నారదుల్లాగా అన్నిట్లోనూ విజయం సంపాదించాలనేటటువంటి భావన ఈ పాఠం విన్న తర్వాత మీకు కలిగితే మంచిది కలిగిందని అనుకుంటాను శుభం